రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా రాజమండ్రి రూరల్ మండలం పీడింగొయ్యి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పీడింగొయ్యి పంచాయతీ పరిధిలోని 224 స్వయం సహాయక సంఘాలకు 1,33,66,000 రూపాయలు వైఎస్ఆర్ రెండో విడతగా అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో జరుగుతుందని, మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రతి సంక్షేమ పథకం రూపకల్పన చేశారని తెలిపారు. మహిళా పక్షపాతిగా పనిచేస్తున్న సీఎం జగన్ కు అక్క చెల్లెలు అనగా నిలవాలని కోరారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఎంతో బాగుండాలని చెప్పి ఆయన 3,248 కిలోమీటర్లు ఆయన ఒక ప్రతి ఒక కిలోమీటర్కి ఒక కష్టాన్ని గుర్తించి ఆంధ్ర రాష్ట్రాలు ఇంత కష్టాలు పడుతున్నారని, ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క మహిళలు చెప్తున్న బాధకి ఆ రోజే ఒక్కొక్క సమస్య గుర్తించి ఆ రోజే ఒక్కొక్క పథకాన్ని ఆయన ప్రవేశపెడుతూ నేను ఉన్నాను, నేను మీకు ఉన్నాను, ప్రతిదీ ఉంటానని చెప్పి ఒక మాట ఇచ్చి ఆయన ప్రభుత్వంలోకి రాగానే ముందుగా నవరత్నాలు అనేది ఒకటి ప్రవేశపెట్టి ఆ రోజున ముందుగా మీకు ఎన్నో నుంచి బాధపడుతున్న ఈ రుణాలు రుణమాఫీ అనేది అది, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ అందరికీ హామీలు ఇచ్చారు కానీ ఎవరో చేయలేదు గత ప్రభుత్వంలో. దానివల్ల ఎంతోమంది కుటుంబీయులు ఆత్మహత్యలు చేసుకుని ఎంతోమంది రోడ్డు పైన పడ్డారు, ఎంతోమంది కుటుంబాలు అయోమయ స్థితిలో పడ్డాయి. మీరు చేస్తున్న ఈ రుణమాఫీ ఏ గ్రేడ్ నుంచి B గ్రేడ్లు కూడా వచ్చేసి అయోమయం పాలయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాగానే ముందుగా మీకు నేను ఉన్నానని చెప్పి ముందుగా రుణమాఫీ చేశారు. అలాంటిది ఈరోజు ఆసరా పథకం కింద మన రెండో మీదట మన ఓన్లీ రూరల్ నియోజకవర్గం మొత్తం, గడియం రూరల్ నియోజకవర్గం మొత్తం కలిపి 39 కోట్లు రిలీజ్ చేశారు. 38 కోట్లు అంటే మాటలు కాదు, అది కూడా ఓన్లీ ఒక ఆడవారికి మాత్రమే. అలాంటిది ఈరోజు ఈ పిడుంగొయ్యి గ్రామ పంచాయతీకి 1,75,00,000 శాంక్షన్ చేశారు. ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆడవారికి చాలా పెద్ద పీట వేస్తున్నారు. ఎందుకంటే ఆడవారు ఉన్న రంగంలో ఏదైనా అభివృద్ధి చెందుద్దని మన గత పురాణాల్లోనే మనం ప్రూవ్ చేసాం. అలాంటిది ఈరోజు మీరు ఉంటే ఒక ఇల్లు ఎలా బాగుంటుందో అలాగే ఊరు కూడా బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చాలా పెద్ద పెట్టేస్తున్నారు. అలాగే ఆయన పెడుతున్న ప్రతి పథకంలోనే ముందుగా మిమ్మల్ని ముందు ఉంచుతూ ఒక ఇల్లు స్థలం కూడా మీ పేరు మీద ఇస్తున్నారు. అలాగే ఒక ఆసరా కానీ ప్రతి పథకము ప్రతి ఒక్కరికి